తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము డిసెంబర్ నెల 15వ తారీఖు శుక్రవారం 2023వ సంవత్సరం పేతురు రాసిన మొదటి పత్రిక 2:6 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. మరొక అద్భుతమైన ఉదయాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు ఏమాత్రమును సిగ్గుపడరు అనే విషయాన్ని మనం చదువుతున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఎవరైతే ఉంచుతున్నారో వారు సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎందుకు అని అంటే ఆయన ఖచ్చితంగా, ఆయన ద్వారా ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, ఆయన ఎవరైతే నమ్ముతున్నారో వారికి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచిన వారు ఎప్పుడూ కూడా సిగ్గుపడే పరిస్థితి రాదు. ఎందువలన అంటే ఆయనే సమస్తానికి మూలం. ఆయనే అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేరన్నారు. ఆయనే మనలను తండ్రి దగ్గరికి నడిపించేటువంటి మార్గమైనారు. అందువలన యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన వారు ఏ మాత్రము సిగ్గుపడరని దేవుని వాక్యం మనకి స్పష్టంగా బోధిస్తుంది. ఏకీభవిస్తే ప్రార్థన చేసుకుందాం. పరమదాసీనుడు అయిన మా ప్రియకన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది కృతజ్ఞతలు. స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని, విదేశీయులను స్వదేశీయులను దీవించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, నీ దీవెన దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘం పదమవారి వీధి రామచంద్రపురం. అందరికీ వందములను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.